నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన దుస్తులను పంపిణీ చేసిన ఎంఆర్ఓ రాజలక్ష్మి. అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ విజ్ఞాన ప్రదర్శన మరియు తెలుగు మహాసభలు కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రణాళిక సభ్యురాలు సోమారపు లావణ్య. గోదావరి శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక 11వ వార్షికోత్సవం సందర్భంగా కౌటంబాబు ఆధ్వర్యంలో 5 రూపాయల నిత్యాన్నదాన భోజన శిబిరం ప్రారంభం. మంతని ముత్తారంలో వికలాంగుల ఐక్యత మహాసభ. ముఖ్య అతిథిగా సహా రాష్ట్ర యువజన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి. అమెరికాని శాతవాహన యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. గోదావరికని పోచమ్మ మైదానం స్థలంపై భూ కబ్జాదారులకు హైకోర్టులో చుక్కెదురు. 50వ డివిజన్ రామగుండంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో క్రిస్మస్ పండుగ వేడుకల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన నూతన బట్టల పంపిణీ ఎంఆర్ఓ రాజలక్ష్మి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇనుగంటి రామారావు, వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు కిషన్ రెడ్డి, గురం ఎంపీటీసీ గాధ సదయ్య, జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు ఆకుల గట్టయ్య, ఎంచర్ల శంకర్, రాచకొండ రవి, పెళ్లి నారాయణ, మహమ్మద్ ఇంతియాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజలక్ష్మి మాట్లాడుతూ ప్రతి పండగకి ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా పిలిపించుకున్నారు. వీళ్ళందరూ కూడా పాస్టర్స్ కానీ వీళ్ళు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని, ఈ పండగ కూడా వైభవంగా మంచిగా జరగాలని ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తెలుపుతున్నాము. మేము కూడా మన తరఫున మొదటి నుండి అందరూ ఎస్పీ గారు అని జెడ్పీసీ గారు సర్పంచులు అందరూ వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వీళ్ళందరికీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాము. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు కూడా ఆయా వర్గం నుండి వీళ్ళందరికీ మళ్ళీ సహాయం చేయాలని ఇచ్చిన ఇది చాలా కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. విషయాలను గురించి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సాధించి వీళ్ళందరూ పాఠశాలలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాగుండాలని ప్రేర్ చేయాలని కోరుకుంటూ. స్థానిక అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ విజ్ఞాన్ ప్రదర్శన మరియు తెలంగాణ మహాసభల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యురాలు సోమారపు లావణ్య హాజరైన తెలుగు పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భవానీ, టీవీ లైవ్ ప్రెజెంటర్ నోయల్ జోసఫ్, కార్పొరేటర్ సింహాచలం మాధవి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గోదర్కని శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక 11వ వార్షికోత్సవం సందర్భంగా కౌటంబాబు ఆధ్వర్యంలో 5 రూపాయలకి నిత్య అన్నదాన భోజన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమాన్పూర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఉమ్మడి అధ్యక్షుడు దాసరి రాజలింగం, పెంట రాజేష్, కోరుకంటి చందర్, గుమ్మడి కుమారస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాపు గారు గోదావరికని పట్టణంలో
ఐదు రూపాయలకే సాదా భోజనాన్ని ఈరోజు నుంచి ప్రారంభించ కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొంటా ఉన్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఐదు రూపాయలకే భోజనాన్ని మధ్యాహ్న పూట గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఎన్నో పనుల మీద వ్యాపారాలకు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది సౌకర్యంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ సేవ చేయడము ఇది ఎవరో ప్రోత్సహిస్తే సేవ చేయడం అనేది జరగదు. స్వయాన ఎవరి వారి అంతరాత్మ స్పందిస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఆశామాషిగా జరిగేటివి కావు. శ్రీవర్మ శాస్త్ర నిత్యాన్నదాన వేదిక 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి నిత్యము భగవంతుని దయ వలన అయ్యప్ప స్వామి కృపతో అన్నదానం చేయాలనే ఆలోచన 2007 నాడు ప్రారంభమై అనాథ వృద్ధులకు ఇంటింటికి తిరిగి అన్నం పెట్టి ఆశ్రమం నిర్మించి వాళ్ళందరినీ కాపాడుతూ, అలాగే వృద్ధులే మనసులు కాదు పేదవారు కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి వారికి 5 రూపాయలకే కడుపు నింపాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5 రూపాయలకు ఏమీ రాదు, కానీ అవసరమైన వారికి 5 రూపాయలు ఎవరైనా అడుక్కున్నారని 5 రూపాయలు దొరికితే ఆ దాంతో అన్నం తిన్నట్టయితే వారి కడుపు నింపాలనే ఆ దృక్పథం నెరవేరినట్టయితే అనే ఆలోచనే ఈ కార్యక్రమానికి దాంది. దీనికి సంబంధించింది విరాళాలు కానీ వేరే ఎక్కడి నుంచో రావు. మా మిత్రద్వయం అంతా కలిపి నెలలో ఒక 5 కిలోలు టీమ్గా ఏర్పడి రోజుకి 25 కేజీల అన్నాన్ని వండి వారికి అన్నం పెట్టడానికి సంకల్పించారు. అటువంటి వారు 30 మందిని తయారు చేసుకొని 35 150 మంది రెగ్యులర్గా ప్రతి నెలలో 5 కేజీలు సేకరించి ప్రస్తుతం 25 కేజీల బియ్యంతోనే సరిపెట్టుకుంటున్నాము. తర్వాత దాదాపు ముందుకు వచ్చి ఇతరత్ర వస్తు రూపేణ మాత్రమే తీసుకుంటాం. దీనికి డబ్బులు అనేది తీసుకోబడదు. వస్తు రూపేణ ఎవరైనా మాకు ఇచ్చినట్టయితే వాటిని ఇంకా కొన్ని సెంటర్లకు కొంతమందికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఆ అయ్యప్ప స్వామి కృప అందరికీ అన్నదాన ప్రభువనే దానిని నిజం చేయాలనే ఒక తీవ్రమైన దృక్పథమే ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ నాంది. సేవే భగవంతుడు, భగవంతుడే సేవకుడు. ఆ సేవకునికి మనం అందరం రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఆకలి ఉన్న వారి కడుపు నింపే ఆ స్వామిని సదా స్మరిస్తూ నాకు సహకరిస్తున్న వారిలో ఆ భగవంతుని చూసుకుంటూ వారందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ రోజు మంత్రిని ముత్తారంలోని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వికలాంగుల ఐక్యత మహాసభను నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర యువజన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి పాల్గొని వికలాంగులను సన్మానించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ZPTC మూల సరోజన, జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు చెల్ల రాయమల్లు, గుంజే రవి, రామంచ ఓదెలు, బండి రమేష్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉత్తరం మండలంలో వికలాంగుల ఐక్య మహావేదికకి వచ్చిన వికలాంగుల భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా వాళ్ళ కమిటీ సభ్యులందరికీ, మంతని సంబంధించిన వికలాంగుల సోదరులందరూ కూడా పేరుపైన, సోదరి సోదరి మనులకు కూడా పేరుపైన వందనములు. ఈరోజు వికలాంగులందరూ కూడా ఐక్యవేదిక వల్ల వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళకు జరుగుతున్న కష్టాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు వచ్చే పెన్షను 1500కెళ్ళి 3000 చేయాలనేది ఒక వాళ్ళ డిమాండు. అదేవిధంగా మరి వికలాంగులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రైస్ పరంగా 6 కేజీలు, అది కూడా 15 కేజీల వరకు కావాలనేది ఒక డిమాండు. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఒక ఉపాధి కల్పించే విధంగా జాబ్స్ల పరంగా కూడా ఏదో కొంత రిజర్వేషన్స్ ఇప్పించాలని, అదే కాకుండా ముఖ్యంగా చాలామంది వికలాంగులు నిరుపేదలై ఉండి నిస్సాయులై ఉండి వాళ్ళకి ప్రభుత్వం మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుకోవడం జరిగింది. మరి వీళ్ళ డిమాండ్లన్నీ కూడా నేను ఖచ్చితంగా తీసుకొని మరి ప్రభుత్వ పరంగా మీదున్న మన టీఆర్ఎస్ నాయకులకి ఖచ్చితంగా అందవేసి రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వ పరంగా సాల్వ్ అవుతాయని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం
వికలాంగుల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అలాంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వికలాంగులకి చెందాలనే ఒక భావనతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తా అని వీళ్ళందరూ కూడా తెలియడం జరిగింది. కానీ శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజీలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకి ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు పలు సూచనలను తెలియజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన వలన అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు డాక్టర్ రమేష్ రెడ్డి, సౌజన్య ఈశ్వరి, డాక్టర్ రవి, డాక్టర్ ప్రసాద్, వాణిశ్రీ, అజయ్, సావిత్రి, అనిల్, యాదయ్య, సల్మా మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరికని పోచమ్మ మైదాన స్థలం గురించి ఈ రోజు హైకోర్టులో సింగరేణి అడ్వకేట్ జే శ్రీనివాస్ తన వాదనలు వినిపించి ఈ స్థలం సింగరేణి వారిదే అని తెలిపారు. దీనిపై హైకోర్టులో పట్టాదారుల మధ్య కేసు నడుస్తుండడం వలన వారికి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వరాదని తెలిపారు. జడ్జి మాట్లాడుతూ సింగరేణిని ఇంప్లీట్ చేసుకుని తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు చిరు వ్యాపారులు అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ తోట అనసూర్య, కమిటీ కన్వీనర్ తోట వేణు, లక్ష్మి, సైన్ల శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు జక్కుల సతీష్, శనిగల శ్రీనివాస్, కొండపర్తి సంజీవ్ కుమార్, విష్ణు, మధు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే దుర్మార్గంగా పోచమ్మ మైదానం చిరు వ్యాపారులు, పేద చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్న దాన్ని బలవంతంగా కొంతమంది స్వార్థ శక్తులు ఖాళీ చేయించి మరి అక్రమ కబ్జాకు గురైందే విధానాన్ని గత కొద్ది రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి కానీ చిరు వ్యాపారుల తరఫున మేము అందరం పోరాడుతున్న విధం మరి హైకోర్టులో స్థానిక కోర్టులలో ధర్మాసనం నడుస్తున్నా కూడా మరి దుర్మార్గంగా మళ్ళీ చొరబడి కట్టే విధానాన్ని ఆపి నిలిపివి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అఖిలపక్షము మున్సిపల్ కమిషనర్ గారు ఉత్తర్వుల ద్వారా నిలిపివేయించిన విషయాన్ని సవాలు చేస్తూ మరి ముగ్గురు వ్యక్తులు మరి హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనము మరి వారు చెప్పిన అసత్య ప్రచారాన్ని నమ్మకుండా సింగరేణిని మళ్ళీ ఇంప్లీట్ చేసి ఎవరైతే స్థల యజమాని ఉన్నారో సింగరేణిని ఇంప్లీట్ చేయడం అనేది చాలా శుభ సూచకం. ఏవైతే అబద్ధాలతో తప్పుల తడకతో హైకోర్టులో నివేదించిన విధానాన్ని ఈరోజు తిప్పికొట్టిన విధము మరి పోచమ్మ మైదాన పోరాటంలో చాలా శుభ పరిణామము. అలాగే చిరు వ్యాపారులు కూడా త్వరలోనే హైకోర్టుకు మళ్ళీ కొత్త నివేదికను సమర్పించి వారి పక్షాన న్యాయం చేసే వరకు అఖిలపక్ష సమితి పోరాడుతుంది. పోచమ్మ మైదాన కబ్జాదారులకు ఇకనైనా సిగ్గు తెచ్చుకుని పోచమ్మ తల్లి ముందు మోకరిల్లి తప్పులు ఒప్పుకొని చిరు వ్యాపారుల సంక్షేమం కానీ గోదావరి కానీ ఎవరైతే గోదావరి కానీ ఇన్సల్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మరొకసారి న్యాయము ధర్మము గెలుస్తుందని మరి ఆశ కల్పించిన విధానాన్ని ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నాము. మేము ఎప్పటికైనా పోచమ్మ మైదానమును ప్రజల పక్షాన అందరి ఆస్తి, ఊరందరి ఆస్తిగా దాన్ని కొనసాగించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు అఖిలపక్ష కమిటీ నాయకులు చెప్పినట్టు ఎవరైతే భూకబ్జాదారులు ఉన్నారో పోచమ్మ మైదానంలో వాళ్ళందరికీ ఎప్పటికైనా శిక్ష తప్పదు, న్యాయస్థానం ఉండడం ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని చెప్పి మేము నమ్ముచున్నాము. ఎవరైతే ముగ్గురు భూకబ్జాదారులు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నది ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ భూ కబ్జాలు చేసి బలవంతంగా తప్పుడు కాగితాలతోటి తప్పుడు పర్మిషన్ తీసుకొని ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడైనా కూడా అది మానుకోవాలని మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎప్పటికైనా భూ కబ్జాదారులకు శిక్ష తప్పదు, న్యాయస్థానాలు తప్పకుండా చిరు వ్యాపారులను మేము గెలుస్తామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజెప్తున్నాం. గోదావరికన్న నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ తల్లి కొలువైనటువంటి పోచమ్మ మైదానాన్ని ఇక్కడ 400,000 మంది ప్రజల సాక్షిగా భూ కబ్జాదారులు కబ్జా చేసిండని చెప్పేసి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కానీ గోదావరికన్న చెప్తాడు. ఈరోజు అక్రమ కట్టడాలు జరుగుతుంటే నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడుతూ పోరాటం చేస్తూ ఉన్నది అఖిలపక్షం. మొన్నటి మొన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే వెంటనే కన్స్ట్రక్షన్స్ను ఆపివేస్తూ కమిషనర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసారు. ఈ వాస్తవాన్ని కూడా 400,000 మంది ఆత్మాభిమానం గోదావరికని పోచమ్మ తల్లి యొక్క మైదానం. ఈరోజు హైకోర్టులో శుభపరిణామం. ఈరోజు ఇక్కడ
పోరాటం చేస్తున్నటువంటి నాయకుల నిజాయితీకి నిదర్శనం. అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ద్వారా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేపించుకోవడానికి అక్కడ మార్గాలతోనే హైకోర్టులో కూడా మరి కన్స్ట్రక్షన్ కోసం వారు ఏవైతే కేసేసారో అక్కడ సింగరేణి వాళ్ళు వారి వాదనలు వినిపించడానికి హైకోర్టు ఏదైతే వారికి సమయాన్ని ఇచ్చి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ఈరోజు ఆ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని, ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని గోవర్ధన అఖిలపక్షము, గోవర్ధన ప్రజల తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇదొక మనము గెలుపు దిశగా పోచమ్మ తల్లి దయ వల్ల మనం ముందడి పోతా ఉన్నాం. అతి త్వరలోనే పోచమ్మ తల్లి దయ వల్ల, ఆమె దీవెన వల్ల ఇక్కడ పోచమ్మ మైదానంలో అక్రమంగా వెలిసినటువంటి కట్టడాలను ఆత్మాభిమానం సాక్షిగా మనం కూడగట్టుకున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము కోరుకుంటా ఉంటూ, ఇకపోయినా కూడా పోచమ్మ మైదానం మీద నిష్పక్షపాతంగా ప్రజలు దిక్కుండి పోరాటం భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తామని చెప్పేసి నిర్ద్వందంగా చెబుతూ భారత్ మాతాకి జై. రామగుండం 50వ డివిజన్ కార్పొరేటర్ షమీం సుల్తానా హైమద్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన దుస్తులను పంపిణీ చేసిన ఎంఆర్ఓ రాజలక్ష్మి. అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ విజ్ఞాన ప్రదర్శన మరియు తెలుగు మహాసభలు కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రణాళిక సభ్యురాలు సోమారపు లావణ్య. గోదావరి శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక 11వ వార్షికోత్సవం సందర్భంగా కౌటంబాబు ఆధ్వర్యంలో 5 రూపాయల నిత్యాన్నదాన భోజన శిబిరం ప్రారంభం. మంతని ముత్తారంలో వికలాంగుల ఐక్యత మహాసభ, ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి. అమెరికని శాతవాహన యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ, ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. గోదావరికని పోచమ్మ మైదానం స్థలంపై భూ కబ్జాదారులకు హైకోర్టులో చుక్కెదురు. 50వ డివిజన్ రామగుండంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.